మొదటగా సంక్షేమం అనే పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా చేసింది ఈ ఎన్నికల్లో చెప్పింది చేసాం చేసింది చేసి చూపించాం మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అనేది వాళ్ళేనాదు ఏ అంశాల మీద ఆశలు పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో మూడు ల మూడు పాయింట్ ఆరు ఒక్క లక్షల కోట్ల రూపాయల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసింది దానిలో డిపిటీ పథకాల కింద అంటే డైరెక్ట్ బెనిఫిషరీ బ్యాంక్ అకౌంటుల్లో డబ్బులు రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయలు వేసింది నాన్ డీపీటీ కింద తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు వేశారు అకౌంట్లో అకౌంట్లు కాదు ఏదో రూపంలో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది ఈ రకంగా చూస్తే సంవత్సరానికి సగటున డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు రకరకాల రూపంలో డబ్బులు ఇచ్చిన పరిస్థితి మనకు అనిపిస్తుంది వీళ్ళే మాకు ఆసరా ఇంత వెల్ఫేర్ చేశాం కాబట్టి మాకు ఓటేస్తారు అని నమ్ముతూ ఉన్నారు మొత్తంగా చూస్తే లబ్ధిదారులు ఒక అంచనా ప్రకారం సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక అంచనా ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో కోటి డెబ్బై లక్షల మంది బెనిఫిట్ అయ్యారు బెనిఫిట్ అయిన వాళ్ళు పదివేల నుంచి యాభై వేల నుంచి కొంతమంది అయితే లక్ష రూపాయలకు పైగా ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి చేకూరుంది సో కాబట్టి వీళ్ళందరూ మాకు ఓటేస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం సంక్షేమం పేరుతో ఎజెండాతో వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అదేవిధంగా అనేక సందర్భాల్లో ఎనభై నుంచి ఎనభై శాతం మంది బెనిఫిషరీస్ సాటిస్ఫై అవుతున్నారు అని అంటున్నారు కానీ వెల్ఫేర్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో కోటి డెబ్బై లక్షల మందికి వెల్ఫేర్ అందింది టు నెంబర్స్ కరెక్షన్ అయితే ఇంతమంది వెల్ఫేర్ అంటే టోటల్గా ఉన్న నాలుగు కోట్ల పది లక్షల ఓటర్లలో కోటి డెబ్బై లక్షల మంది అంటే యావరేజ్ ఫార్టీ పర్సెంట్ ఇది రోల్ ఓవర్ అయినా కూడా దాదాపు డెబ్బై పర్సెంట్ జనాలకి ఏదో రూపంలో వెల్ఫేర్ ఇచ్చామనేది ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది సరే వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం కానీ వెల్ఫేర్లో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నది ఈ అంశాలు